वेलकम टू माय चैनल हैदराबाद लोनी शिल्पारामम चुद्दाम रंडी तब के घर आना है इसमें जी सही थोड़ा तो साड़ा ना तो डर को मत दे सरकारें बेचती हैं छिल का जो शिमल अंदर कंटे कोड़ा अंबर चल नट्टे सीते ही ये क्या करते हैं शिल्पाला चिकते हैं कलंकारी
साड़ी पहनते हैं। कहाँ है बोलते हैं? हैदराबाद में शिल्पा रामन जो है उसको है। हाय फ्रेंड्स, ఈ వీడియో చూస్తుంటే నాకు మీతో ఒక మాట షేర్ చేసుకోవాలని అనిపించిందండి. మనం చదువుకునే రోజుల్లో గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశారు, బ్రిటిష్ వారు పరిపాలించారు అని ఇలాగా మనం చదువుకున్నాము పుస్తకాల్లో. ఇప్పుడున్న జనరేషన్కి ఇదొక ఉదాహరణ. ఫలానా టైంలో ఇలా ఉండేవాళ్ళు మనుషులు, ఇలాంటి ఇల్లులు ఉండేవి, ఇలాగా రోకళ్ళు రోబ్లోర్లు ఇలాంటి యూస్ చేసేవారు అని ఇప్పుడున్న జనరేషన్కి చూపిస్తానికి భలే ఉందండి. నిజంగా ఆ రోజుల ఆరోగ్యాలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు అప్పట్లో మా నాయనమ్మలు అమ్మమ్మల కాలంలో అసలు ఎటువంటి పొల్యూషన్ ఉండేది కాదండి. స్వచ్ఛంగా బయట పడుకునేవాళ్ళు, విసనకర్రలు ఉండేవి యూస్ చేసేవారు, ఎప్పటికప్పుడు కట్ల పొయ్యి మీద వేడివేడిగా అన్నాలు వండుకొని తినేవారు ఫ్రెష్గా. ఏ కొద్ది సద్దన్నం ఉన్నా సరే మజ్జిగలో కానీ గెంజిలో కానీ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయతో తినేవారు. ఎంత చలవ చేస్తుందండి అలా తింటే. ఇప్పుడు ఎవరైనా అలా తింటున్నారా ఈ రోజుల్లో? 8 గంటలు అయితే శుభ్రంగా పడుకొని పొద్దున్నే లెగిసి ఎవరికి వాళ్ళు పనులు చేసుకునేవారు, ఆరోగ్యంగా ఉండేవారు అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ చెప్తాను వినండి, ఎంత పొల్యూషన్ ఉందో మన ఇప్పుడున్న కాలంలో. పొద్దున్నే లేగరు, 12 అయినా 1 గంట అయినా ఫోన్లు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, మాట్లాడుకుంటా పడుకోరు. లెగుస్తారు 8:00 to 10:00. ఎక్కడ ఇంట్లో మనకి కలిసి వస్తుందండి? పొద్దున్నే లెగిస్తే ఇంటికి మంచిది, వంటికి మంచిది, అంతే కదండి. ఇప్పుడు చూడండి, మనం బిర్యానీ ఏదో వండుకుంటున్నాం, కరెంటు పోయింది, మసాలాలు రుబ్బుకోవాలంటే అప్పుడైనా కనీసం ఏ మసాలా రుబ్బుకునే రాయిలో యూస్ చేయట్లేదండి. కరెంటు పోతే జనరేటర్ ఉంది, జనరేటర్ లేని వాళ్ళు ఫ్రిడ్జులు ఉన్నాయి. ఫ్రిడ్జుల్లో మనం నెలకి సరిపడేంత నిల్వ పెట్టుకుంటున్నాం ప్రతి వస్తువు, అల్లము వెల్లుల్లి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. నిల్వ పెట్టుకోవడానికి ఫ్రిడ్జులు కూడా ఉన్నాయండి మనకి అవైలబుల్లో. ఇప్పటి ఉన్న జనరేషన్కి ఏది ఫ్రెష్గా తినట్లేదు, కాయగూరలైనా ఏదైనా సరే అన్నీ మందులు కలిసే ఉంటున్నాయి. అందుకోసం ఇప్పుడు చూసారా ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో మనందరి. అప్పుడు ఒక్కరికి కూడా కళ్ళజోడు అనేది యూస్ చేయలేదండి, ఎందుకంటే వాళ్ళ చాలా బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అని తేడా లేకుండా కళ్ళజోళ్ళు వచ్చేస్తుంది టీవీలు చూసి. టీవీల ప్రభావం, కంప్యూటర్ ప్రభావం, ఫోన్ల ప్రభావం పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద ఎంత చూసారు? నేను చెప్తుంది మీకు తెలుస్తుంది కదండి, ఎంత యూస్ చేస్తున్నామో మేము కరెంటుది. కరెంటు కుక్కర్లని, వంట చేయడానికి గ్యాస్ అని, అసలు కట్ల పొయ్యే మర్చిపోయారు. ఇలాంటివి చూపిస్తున్నాం మన పిల్లలకి, ఫలానా టైంలో ఇలా ఉండేది అని. చూడండి ఎంత ఎంత ఎలాగా డెవలప్ అయిపోయిందో పొల్యూషన్తో. ఆ రోజుల్లో సైకిల్ యూస్ చేసేవారు, అసలు పొల్యూషన్ అనేదే ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా ఫ్యాక్టరీస్, సైకిల్స్, మోటార్ సైకిల్స్, కార్లు, ఎంత పొల్యూషన్ అండి చెప్పండి. నాకు ఇది చూస్తే ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అన్నమాట. ఉండే కొద్దీ మనుషులు, మనం ఇప్పుడు కోవిడ్కి వచ్చాము, 30,000 సంపాదిస్తున్నాము, ఒక 2 సంవత్సరాలు చేసుకుంటే మన అప్పులు తీరిపోతాయి, హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అని అనుకొని వస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అది కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి, అది కొనాలని ఈ 30,000 అప్పట్లో ఎంతో ఎక్కువ అనిపించేవి, కానీ ఇప్పుడు చాలా తక్కువ, సరిపోవట్లేదు నెల వచ్చేసరికి. డబ్బులు తక్కువ కదండి, మనం ఖర్చు చేసే విధానం బాగలేదు అంతే. కోరికలు ఎక్కువైపోతే డబ్బులు తక్కువ అయిపోతాయి అన్నమాట. ఎంత సంపాదించినా సరిపోవట్లేదు సరిపోవట్లేదు అన్న మాటే ఉంటుంది. మీకు ఏదో షేర్ చేసుకోవాలనుకున్నానండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు తెలుగు సరిగ్గా రాదు, నా మాటల్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. నా మనసులో ఉన్న మాట మీతో షేర్ చేశాను. నా మాటల్లో మీకు ఏది ఏ ఒక్కటైనా నిజం అనిపిస్తే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. హాయ్ ఫ్రెండ్స్,
ఎలా ఉందండి శిల్పారామం? చాలా బాగుంది కదండి. టికెట్ వచ్చేసి 30-60 రూపాయలు ఉంటాయండి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. తర్వాత సాయంత్రం పూట వస్తే ఇక్కడికి చాలా బాగుంటుందండి, ఎందుకంటే లైటింగ్స్, కలర్స్ కలర్స్ లైటింగ్స్, ఈ ఇల్లులు, ఈ శిల్పాలు చూస్తే మన మనసుకి పల్లెటూరుకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి. అసలు ఆ శిల్పాలు చూస్తుంటే మనుషుల్ని చూసినట్టే ఉంటుంది. ఇలాంటి ఇల్లులు ఇప్పుడు ఎక్కడున్నాయండి? అసలు చూడడానికి కూడా ఇలాంటి ఇల్లులు కనిపించవు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవే కాదండి, ఇక్కడ మన ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి వుడ్ ఐటమ్స్, చెక్కతో చేసిన రకరకాల డెకరేషన్ చేసుకోవడానికి ఐటమ్స్ ఉంటాయండి. తర్వాత కిచెన్ రూమ్లో యూజ్ చేసుకోవడానికి రకరకాల యూజ్ఫుల్ ఐటమ్స్ కూడా ఉంటాయి, దొరుకుతాయండి ఇక్కడ. చూడండి ఎంట్రన్సే చాలా బాగుంటుందండి, అంత గ్రీన్ గ్రీన్గా పెద్ద పెద్ద శిల్పాలతో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సాయంత్రం పూట విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ హైదరాబాద్లో. ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ వెళ్తే ఒక్కసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూడండి ఎటు చూసిన శిల్పాలేనండి. చూడండి ఈ వాటర్ ఎంత బాగుందో, రాధాకృష్ణుడు బొమ్మ. చూడండి ఉయ్యాలు, పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు ఉన్నాయండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, దేనికి బయటకు వెళ్లకుండా సపరేట్గా బాత్రూమ్స్ కూడా ఉంటాయండి. చూడండి వాటర్ ఎంత బాగుందో, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలాంటి చోట ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది చూడడానికి. ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో. ఇక్కడ హౌస్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయండి. తరువాత రకరకాల వస్తువులు, బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఇంకా జ్యువెలరీ కానివ్వండి, అన్ని షాప్స్ ఉంటాయండి కొనుక్కోవాలి కానీ, అన్ని షాపులు అవైలబుల్లో ఉంటాయండి. అసలు చాలా పెద్ద శిల్పారామం అండి ఇది. మనం షాపింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ పూట వస్తే మంచిదండి, షాపింగ్ చేయడానికి బాగుంటుంది. ఇలాగ శిల్పాలు చూడాలి అనుకుంటే రాత్రిపూట వస్తే, చూడండి రాధాకృష్ణుడు ఎంత బాగుందో. రాత్రిపూట సాయంత్రం పూట వస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా చెక్కారో శిల్పాలు, ఈ కలర్ఫుల్ లైటింగ్ చూడండి ఎంత బాగున్నాయో. ఒకసారి రండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ. నాకైతే అచ్చం పల్లెటూరుకి వెళ్ళినట్టుగా ఫీలింగ్ వచ్చిందండి. ఆ ఇల్లులు, ఆ మనుషులు, ఆ రోజుల్లో యూస్ చేసే వస్తువులన్నీ ఉన్నాయండి అక్కడ. ఇప్పుడు ఎక్కడండి మిక్సీలు, గ్లెండర్లు, ఇవే కదండి మనం వాడుతున్నవి. ఆ రోజులే వేరు, పాతకాలపు రోజులు. ఆయన మా అల్లుడు గారండి, ఆ పాప మా మనవరాలండి. వీళ్ళు వచ్చారండి హస్బెండ్ వైఫ్ ఇక్కడికి. చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయో, శిల్పాలు చాలా బాగుందండి. మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.